హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్ సో మనం ఇప్పుడు విండోస్ సిస్టంలో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ పార్టిషన్స్ అనేది చేయడం అనేది ఇలా ఓకే సో మనం ఈ రెగ్యులర్గా ఈ సి డ్రైవ్ డి డ్రైవ్ ఈ డ్రైవ్ ఎఫ్ డ్రైవ్ అనేది ఇవన్నీ పార్టీషన్స్ అంటాము ఈ పార్టీషన్స్ని ఓఎస్ ఇన్స్టాల్ చేసే టైంలోనే చేయొచ్చు సో కాకపోతే అక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది సో అలా కాకుండా మనం ఓఎస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా చేసుకోవచ్చు అది ఎలా చేయాలని చూపిస్తాను సో దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అలాగే ఇక్కడ బెల్లైకం పైన క్లిక్ చేయండి సో దట్ న్యూ వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ సో ఇప్పుడు నా కంప్యూటర్లో సీ డ్రైవ్ ఉంది డీ డ్రైవ్ ఉంది ఓకే నేను పాటు నేను ఒక ఈ డ్రైవ్ అనే యాడ్ చేస్తాను ఇప్పుడు అది ఎంత అంటే ఈ సీ డ్రైవ్ ఈ డీ డ్రైవ్లో ఉన్న ఒక ఈ టూ సిక్స్టీ ఫైవ్ జీబీ టోటల్ స్పేస్లో వన్ ఎయిటీ త్రీ జీబీ అనేది ఫ్రీ ఉంది సో ఇందులో నుంచి నేను ఒక హండ్రెడ్ జీబీ తీసి ఇంకొక పార్టీషన్ అనేది క్రియేట్ చేస్తాను అది ఎలా చేయాలంటే దిస్ పీసీ ఉంది కదా దీనిపైన రైట్ క్లిక్ చేయండి మేనేజ్లో క్లిక్ చేయండి మేనేజ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిస్క్ మేనేజ్మెంట్ అని ఉంది కదా అది క్లిక్ తీసుకోండి తీసుకోగానే ఇక్కడ మీకు మన మన సిస్టంలో డ్రైవ్స్ అన్నీ ఇక్కడ చూపిస్తాయి పార్టిషన్స్ సి సీ డ్రైవ్ ఉంది డి డ్రైవ్ ఉంది ఓకే సో మనం ఇప్పుడు సీ డ్రైవ్లో ఉన్న సీ డ్రైవ్ నుంచి హండ్రెడ్ జీబీ తీయాలనుకుంటున్నాం కాబట్టి దీనిపైన రైట్ క్లిక్ చేయండి ఇక్కడ ష్రింక్ వాల్యూమ్ అని ఉంది కదా అది క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఈ ట్యాబ్ అనేది వస్తుంది ఇందులో ఇక్కడ ఎంబీలో స్పేస్ అనేది తీయాలి ఇవ్వాలి మనం హండ్రెడ్ జీబీ తీయాలనుకుంటున్నాం కదా హండ్రెడ్ జీబీని ఇక్కడ ఎంబీలో ఇవ్వాలి హండ్రెడ్ జీబీని ఎంబీలో అంటే చూడండి వన్ జీరో టూ ఫోర్ వన్ ఎంబీ అంటే వన్ జీరో టూ ఫోర్

సో ఇప్పుడు నేను హండ్రెడ్ జీబీ తీయాలనుకుంటున్నాను కాబట్టి వన్ జీరో టూ ఫో వన్ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఇక్కడ వన్ జీరో టూ ఫోర్ డబల్ జీరో చూడండి కింద ఆటోమేటిక్గా మనకి రిమైనింగ్ సైజ్ మిగిలిన స్పేస్ అనేది చూపిస్తుంది చూడండి ఇది మనం వన్ జీరో టూ ఫోర్ డబల్ జీరో తీసిన తర్వాత ఇంకెంత స్పేస్ అనేది ఉంటుంది అక్కడ సో ఇప్పుడు నేను దీన్ని ఆ నెంబర్ ఇచ్చేసాను ష్రింగ్ కొట్టేస్తున్నాను కొట్టగానే మనకి ఇక్కడ హండ్రెడ్ జీబీతో చూడండి కొత్త పార్టిషన్ అనేది వచ్చేసింది వచ్చేసింది కానీ ఇక్కడ చూపించ చూపించట్లేదు సో ఇంకా అయిపోలేదు ఇక్కడ ఇంకా కొంచెం వర్క్ ఉంటుంది అది ఏంటంటే దీనిపైన ఇది జస్ట్ పార్టిషన్ అనేది క్రియేట్ అయింది కానీ దాన్ని డ్రైవ్గా మనం చేంజ్ చేయాలి అది దానిపై రైట్ క్లిక్ చేయండి వాల్యూమ్గా కన్వర్ట్ చేయాలి కాబట్టి న్యూ సింపుల్ వాల్యూమ్ పైన క్లిక్ చేయండి నెక్స్ట్ కొట్టేసండి నెక్స్ట్ కొట్టేసండి చూడండి ఇక్కడ మన లెటర్ అనేది సి ఉంది డి ఉంది నెక్స్ట్ ఈ మనం ఇన్ ఇన్కేస్ ఈ కాకుండా వేరే లెటర్ అయినా ఇచ్చుకోవచ్చు ఇక్కడ సో బై డిఫాల్ట్ ఈనే కావాలి కాబట్టి ఈ పెట్టేస్తున్నాను నెక్స్ట్ కొట్టేస్తున్నాను నెక్స్ట్ ఫినిష్ కొటేషండి ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి వచ్చేసి చూడండి ఇక్కడ హండ్రెడ్ జీబీతో మనకి ఇక్కడ వచ్చేసింది నైంటీ నైన్ పాయింట్ నైన్ అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్గా హండ్రెడ్ అని చూపించదు సో ఇది ఇది కొత్త వ్యాల్యూ అండి ఓకే సో మనకి ఇన్కే ఇన్ కేస్ ఇంకొక డ్రైవ్ చేసుకోవాలన్నా కూడా సేమ్ ప్రొసీజర్ మళ్ళీ దిస్ పీజీ మెయిన్ మేనేజీలోకి వెళ్ళేసి సేమ్ సేమ్ ప్రొసీజర్ మిగిలిన స్పేస్ ఏదైతే ఉందో వాళ్ళ అందులో నుంచి ఇందులో నుంచా ఇందులో నుంచా ఓకే తీసేసుకోవచ్చు ఇందులో నుంచి ఇందులో నుంచి కావాలన్నా తగ్గించుకోవచ్చు స్పేసు నెక్స్ట్ ఇందులో నుంచి కావాలన్నా కూడా మనం తగ్గించుకోవచ్చు ఓకే సో ఇలా మనం హండ్రెడ్ జీబీతో న్యూ న్యూ పార్టీషన్ అనేది చేయడం జరిగింది సో ఇది ఆఫ్టర్ విండోస్ ఇన్స్టాలేషన్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please subscribe.